మెగా డాటర్గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నిహారిక ఒకరు ఈమె యాంకర్గా తన ప్రయాణం మొదలుపెట్టి అనంతరం హీరోయిన్గా ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటించారు ఇకపోతే నిహారిక ప్రస్తుతం నిర్మాతగాను నటిగాను ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే అంతేకాకుండా వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయిపోతున్నారు ఇక మెగా ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఏ ఇంటర్వ్యూలోనైనా పాల్గొన్నా వారికి రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురవుతుంది ఉంటాయి మెగా హీరో అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనసేన పార్టీ స్థాపించి రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు అంతేకాకుండా ఆయన వెంట మెగా బ్రదర్ నాగబాబు కూడా రాజకీయాల్లో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు అయితే మెగా హీరోకు తప్పనిసరిగా ఈ రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి ఈ క్రమంలోనే బాబాయ్ పాలిటిక్స్ గురించి నిహారికకు ప్రశ్నలు ఎదురయ్యాయి బాబాయ్ పొలిటికల్ యాక్టివిటీ గురించి మీ అభిప్రాయం ఏంటి అని అడగ ఈసారి పక్కాగా జనసేన పార్టీ విజయం సాధించాలని నేను దేవుణ్ణి గట్టిగా ప్రార్థిస్తున్నానని తెలిపారు ఇక నా ఓటు కూడా ఆంధ్రలోనే ఉండేది కానీ ఇప్పుడు రద్దయింది కారణాలు ఏంటి అనేది మాత్రం తెలియడం లేదని తెలిపారు నిహారిక ఇక ఆంధ్రాలో మేము ఒక ఇంటిని కూడా కొనుక్కోవాలని ప్రయత్నాలు చేస్తున్నాము నాన్న రాజకీయాల్లో బిజీగా ఉండి ఇంటికి రావడమే పూర్తిగా మానేశారని ఏదో వచ్చిన అరగంట కూడా ఉండకుండా అలాగే వెళ్ళిపోతారని అందుకే అక్కడే ఇల్లు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు నిహారిక ఇక బాబాయ్ రాజకీయాల్లోకి వెళ్లి ఎంతో కష్టపడుతున్నారని ఆయన పాలిటిక్స్ లోకి వెళ్ళకపోయినా తన చుట్టూ ఉండే వాళ్ళ క్షేమం కోరుకుంటారు అంటూ నిహారిక చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి